ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర్నుంచే న్యూస్ మేకర్ అయింది మూడేళ్ల నుంచి తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న టైంలో ఈ సినిమా క్లైమాక్స్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ క్లైమాక్స్ లో ఏం జరగబోతోంది రెండున్నరేళ్లుగా తెరకెక్కుతున్న ప్రభాస్ ప్రేమ కథ ఓ కొలిక్కొచ్చింది లాక్డౌన్ బ్రేక్ ఎలాగోలా షూటింగ్ లాస్ట్ స్టేజ్కి తెప్పించారు మేకర్స్ పూజా హెగ్డే ప్రభాస్ జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రేమ కావ్యం రాధీశ్యాం రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు దాదాపు రెండు వందల కోట్ల తో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ ఫినిషింగ్ టచెస్ చేసుకుంటోంది రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది సలీం అనార్కలి దేవదాస్ పార్వతి అంతటి గొప్ప ప్రేమికుల తర్వాత రాధీశ్యామ్ అంటూ సినిమా మీద సూపర్ క్రేజ్ క్రియేట్ చేశారు మేకర్స్ ఈ లిస్టులో ప్రేమికుల లవ్ స్టోరీ చివరి వరకు సంతోషంగా లేరు సో లో కూడా ప్రభాస్ పూజా లవ్ స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ కాదని క్లైమాక్స్లో పూజా హెగ్డే చనిపోతుందంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది రాధేశ్యాం సెవెంటీస్ లోని రోమ్ డ్రాప్ లోని రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతోంది యాక్షన్ నుంచి బ్రేక్ తీసుకుని విక్రమాదిత్యగా రాధేశ్యామ్ లో క్యూట్ గా కనిపించబోతున్నారు ప్రభాస్ ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న రాధేశ్యాం రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు మేకర్స్ ఇటలీ జార్జియాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా మొత్తం కంప్లీట్ అయిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సీనియర్ హీరో అయినా సినిమా కాస్టింగ్ తోనే సంపాదించుకున్నారు చిరంజీవి యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్కేల్లో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు హీరోయిన్ సెలక్షన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గనంటున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న చిరంజీవి ఆ సినిమా పనుల్ని స్పీడ్ అప్ చేస్తున్నారు లాక్ డౌన్ తో లేట్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టడమే కాకుండా హోల్డ్ లో ఉన్న సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు చిరంజీవి దానికోసం స్టార్ క్యాస్ట్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు లేటెస్ట్ బాబీతో చేస్తున్న క్రేజీ మూవీకి హీరోయిన్ని ఫిక్స్ చేశారు టీం లేటెస్ట్ గా చిరంజీవి సినిమాకు హీరోయిన్ని సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు తెలుగు సినిమా స్టామినా పెరగడంతో గ్రాండియర్ కోసం బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో చిరంజీవికి జంటగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఫైనల్ చేస్తున్నారు టీం బాబీ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన సోనాక్షి మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే కూడా చెప్పేసిందని టాక్ అంతకుముందు టాలీవుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు రావడంతో టాలీవుడ్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు అందుకే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి మెగాస్టార్ తో సినిమా కన్నా మంచి ఛాన్స్ ఉంటుందా అంటూ బాబీ సినిమాలో హీరోయిన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే సోనాక్షి సిన్హా సౌత్ లో రజనీకాంత్ తో లింగా సినిమాలో చేసింది మాస్ మహారాజా స్పీడ్ సీనియర్ హీరోల్లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు లైన్అప్ చేస్తున్నారు రవితేజ హిట్ ఫ్లాప్లతో అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న రవితేజ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టార్ట్ చేశారు ఒక డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యి మరో డైరెక్టర్ తో రవితేజ స్టార్ట్ చేసిన కొత్త సినిమా డీటెయిల్స్ ఏంటో లెట్స్ లుక్ క్రాక్ సూపర్ హిట్ కొట్టి అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాని లైన్లో పెట్టిన రవితేజ ఇప్పుడు ఆ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు లేటెస్ట్ గా రవితేజ తన అరవై ఎనిమిదవ సినిమాని స్టార్ట్ చేశారు కొత్త డైరెక్టర్ శరత్ మండవ డెబ్యూ డైరెక్షన్ లో సుధాకర్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలు పెట్టారు రవితేజ నిజానికి తన అరవై ఎనిమిదవ సినిమాని నక్కిన త్రినాథరావుతో చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు రవితేజ కానీ స్టోరీలో చిన్న చేంజెస్ చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి రావు సినిమాకి బ్రేక్ వేసి ఆల్రెడీ రవితేజని స్టోరీతో ఇంప్రెస్ చేసిన శరత్ తో సినిమా మొదలు పెట్టారు రవితేజ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది యూనిట్ ఈ పోస్టర్లో రవితేజ గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ అంబిషన్స్ కనిపిస్తోంది అంతేకాదు ఈ సినిమాకి ఎంఆర్ఓ అనే టైటిల్ ప్లాన్ చేస్తున్నారు రెవెన్యూ ఫ్లాట్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న రవితేజ తన అరవై ఎనిమిదవ సినిమాలో కూడా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు పెద్దగా బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు రవితేజ అండ్ టీమ్ టీం ప్రస్తుతం రవితేజ కిలాడి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో రెండు ఎంటర్టైన్ చేయబోతున్నారు సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ మళ్లీ నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తోంది వరుసపెట్టి సినిమాలు షూటింగ్ జరుపుకోవడమే కాకుండా కొత్త సినిమాలు సెట్స్ మీదకెళ్తున్నాయి మరికొన్ని సినిమాలు పోస్టర్స్ టైటిల్స్ ఫస్ట్ లుక్ తో సందడి చేస్తున్నాయి లేటెస్ట్ గా అయిన క్రేజీ టైటిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్ టాలీవుడ్ లో సినిమాల సందడి ఊపందుకుంది కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు టైటిల్ రిలీజ్లతో మళ్లీ తెలుగు సినిమా హడావడి పడుతోంది జాంబిరెడ్డితో మంచి హిట్ అందుకున్న తేజ్ సజ్జా హీరోగా హీరో రాజశేఖర్ కూతురు శివాణి హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేసింది టీం అద్భుతం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు సాయి రోనక్ అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళి నాగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ శ్వసందే టీం పాప్కార్న్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అవికా గోర్ కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తోంది రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ నెటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది యంగ్ టాలెంట్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాకు జగదానంద కారక టైటిల్ ఫిక్స్ చేశారు వినీత్ చంద్ర అనిష్ షిండే హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమా గురువారం అఫీషియల్ గా స్టార్ట్ అయింది జులై పదిహేను నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాకి బాబీ క్లాప్ కొట్టి బెస్ట్ విషెస్ అందించారు కేస్ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై నవీన్ నేని ప్రణీతా పట్నాయక్ జంటగా డైరెక్షన్ లో వస్తున్న రిచిగాడి పెళ్లం సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ రిలీజ్ చేశారు ఇక సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై స్వాతి దీక్షిత్ లీడ్ రోల్ చేస్తున్న మరో సినిమాకి గమ్మత్తు అనే టైటిల్ ఫిక్స్ చేశారు టీం ఈ సినిమా టైటిల్ ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేశారు లాస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న శ్యామ్ సింగరాయ్ చెన్నై చెక్కేసిన పూజా హెగ్డే రిలీజ్ అయిన పాప్కార్న్ మోషన్ పోస్టర్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాప్లింగ్ అప్డేట్స్ ని ఇప్పుడు గా చూద్దాం నాన్ స్టాప్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నాని టగ్ జగదీష్ రిలీజ్ కాకుండానే శామ్ సింగరై స్టార్ట్ చేశాడు మొదలు పెట్టిన దగ్గర నుంచి సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా అప్పుడే లాస్ట్ షెడ్యూల్ కు వచ్చేసింది దీనికి సంబంధించి షూటింగ్ గురువారం నుంచి జరుగుతోంది పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్యాప్ లేకుండానే తమిళ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిపోయింది బాలీవుడ్ క్వీన్ కంగనా రణౌత్ జయలలిత రోల్లో కనిపిస్తోన్న సినిమా తలైవి ఎల్ విజయ్ డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది టీం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కామ్ గా తన అప్ కమింగ్ మూవీ సినిమా అప్ చేస్తున్నారు హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతున్న బింబిసారా సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ఎయిటీన్ పేజెస్ ఏజ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందన్న రూమర్ బాగా వినిపిస్తోంది